वेलकम बैक टू माय चैनल इप्पुडु नेनु मीकु चूपिंचबोये रेसीपी ओक वेरैटी रेसीपी अंडी पिल्ललु चाला मट्टुकु एक्कुव बयटकोनि वाडुतुंटारु अदि मंचिदि कादु काबट्टि हेल्थ की टोमेटो केचप अंडी मनं मैकरोनी लेग गानी लेकपोते नूडल्स लेग गानी लेदंटेना गोबी लेग गानी एक्कुवगा बयट तेच्चि पेडुतुंटारु अला काकुंडा इंट्लोने होम मेड नेनु पिज्जा तयारु चेयडानिकि चीज ఇంట్లోనే తయారు చేసుకున్నాను తర్వాత టొమాటో కేచప్ కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నాను అది కూడా వీడియో దిద్దాం అనిపిస్తుంది అందుకని చేస్తున్నాను దానికి వచ్చేసి మనకు ఒక 1/2 కిలో దాకా టొమాటోలు తీసుకున్నాను తర్వాత మంచి స్మెల్ కోసం ఒక రెండు చిన్న వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క వేసాను తర్వాత వెనిగర్ మనం వెనిగర్ బజార్ లో దొరుకుతుంది ఆ వెనిగర్ తెచ్చుకోవాలి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ కట్ చేసిన తర్వాత వీటి ముక్కలు ఎక్కడ చేసి కొద్దిగా వెనిగర్ ఎందుకంటే ప్రిజర్వేటివ్ కి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలా మనం బయట కొనేటి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా హెల్త్ కి మంచిది కాదు కాబట్టి వాటికంటే కూడా మనం వెనిగర్ వేసుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది ఈజీ కూడా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలి చూపించాలని అనిపిస్తుంది ఒక గ్లాస్ వాటర్ వేసేసాను ఇప్పుడు వీని కుక్కర్ పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ మెత్తగా మనకు టొమాటో ఉడికేంత వరకు తీసుకోవాలండి చాలా బాగా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే మనం ఆ బయట ఆ ప్రిజర్వేటివ్ చేసి చాలా రోజులు అది పులుసబెట్టి చేసింటారు కాబట్టి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా పిల్లలకి ఇచ్చుకోవచ్చు ఒక విజిల్ పెట్టేసి 3 or 4 విజిల్స్ రానియాలి టొమాటో బాగా మెత్తగా ఉడకాలి ఉడికించుకున్న టొమాటోని మనం ఒక బౌల్ లోకి ఒక జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారినాక దీని మిక్సీ వేసుకోవాలి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీట్ గా ఒక స్ట్రైనర్ లో వడగట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఏమన్నా దాంట్లో ఉండే టొమాటోలు గాని గింజలు గాని ఏమన్నా ఉన్నా కూడా నీట్ గా వెళ్ళిపోతాయి మనకు ఈ విధంగా వడగట్టుకున్న దాన్ని ఒకవేళ వడగట్టడం ఇష్టం లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు మరి తక్కువ వస్తుంది అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే మనం టొమాటోలు కొంచెం ఎర్రవి తీసుకోవడం అది ఇంపార్టెంట్ సాస్ కి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ ఏ మాత్రము లేకుండా ఇగిరిపోవాలి ఇది వచ్చేసి మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం కారం ఎక్కువ వేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడినంత షుగర్ వచ్చేసి మనకు ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి నేను కొల్చాను అది 5 టేబుల్ స్పూన్స్ ఉంది మనకు తర్వాత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం వెనిగర్ వేసేసాం దాంట్లో వెనిగర్ వేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే మనం కొంచెం పండు టొమాటోలు తీసుకుంటే మనకి ఇంకా రెడ్డిష్ గా వస్తుంది ఒకవేళ ఇంకా కలర్ కావాలనుకుంటే ప్రిజర్వేటివ్స్ కలపకుండా మనం బీట్రూట్ వేసుకోవచ్చండి కలర్ కి బీట్రూట్ కూడా బానే ఉంటుంది మనం కలర్ కి కాకపోతే దీంట్లో ఉండే వాటర్ మొత్తం ఇమిరిపోవాలండి సాస్ అంటే మనకి ఈ వాటర్ ఏ మాత్రం ఉండకూడదు అప్పుడే మనకి ఇది 2 మంత్స్ వరకు మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు ఏటేట్ అంటే అలా చల్లార పెట్టుకొని మరీ గట్టిగా కూడా అయిపోకూడదు వాటర్ అయిపోయి కొంచెం మనం బయట అమ్మే సాస్ మనం చూస్తాం కదా ఆ విధంగా రావాలి ఇందులో ఏ మాత్రం వాటర్ లేదు వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మరీ గట్టిగా మనం బయట అమ్మే సాస్ చూసారు కదా ఆ సైజ్ లో మనం తీసి పెట్టుకోవాలి దీని స్టోర్ చేసి మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు 1 మంత్ వరకు మనం ఇందులో ఏం వాడాము అన్ని హోమ్మేడ్ అండి మనం బయట వేసేటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారు ప్రిజర్వేటివ్స్ వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్స్ గాని తర్వాత యూట్రస్ ప్రాబ్లమ్స్ గాని లేడీస్ ముఖ్యంగా వస్తాయి పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి చీజ్ గాని సాస్ గాని ఇలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి ఈవినింగ్ టైమ్స్ మెకరోనీ లేక ఈ చీజ్ వాడుకోవచ్చు టొమాటో సాస్ గోబీ లేక అని అన్నిటికీ పిల్లలు ఇష్టపడతారు బాటిల్స్ తీసుకునే బదులు మనం తీసి ప్రిజర్వ్ చేసుకొని ఒక జార్లో పెట్టుకోవచ్చండి కాబట్టి మీరు కూడా ఏ విధంగా చేసి ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రాయలసీమ రుచులు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్